తొందరపడకు. మా వారు ఏం చెప్పారు? కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద ఇటు పద. మీరా, రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు. అద్దదే ఉందమ్మా, ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు కాదు, 500. అది మా వారి ఆసనా లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు. రండి. ఏటెంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మా అమ్మా, ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని, పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం? ఎత్తినోళ్ళు ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తగ్గిస్తారా? కమాన్, బయటికి రండి. ఒక్క రాత్రి దేశంలో ఎడతా, ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి, బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారి మళ్ళెవరో రండి, మీ సంగతి తేల్చేస్తారు. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి, ఏం చేస్తావు అంటే? అది మరి ఇది. ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి? ఎందుకు, అక్కర్లేదు. ఏ అక్కర్లేదు, పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసే పని వస్తా. ఇదిగో ఇదిగో అప్పసామి, ఇట్లా నువ్వు కూడా ఆసనం ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలు? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి, నన్ను నొగ్గిండి బాబు. అప్పసామి గురువు గారు, మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలగానే ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతటా నా వల్ల కాదు, నన్ను నొగ్గేయండి.